తెలుగు ప్రేక్షకులు నమస్కారం, నేను మీ ప్రశాంత్ గుండియాల. రాష్ట్రంలో విద్యా సంస్థలన్నీ కూడా ఒకతాటిపేటకి వచ్చినట్టు ప్రస్తుతం పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వీరంతా ఎందుకు ఏకమవుతున్నారు, వీరి నిర్ణయం ఏ విధంగా ఉందో ప్రస్తుతం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిగ్రీ కళాశాలల ఎవరైతే యూనియన్ ఉన్నారో ఆ ప్రతినిధులు ఉన్నారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు సార్, ఏ సందర్భంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మీ యూనియన్ అంతా ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు బోగట తెలుస్తుంది, ఏ నిర్ణయం తీసుకున్నారు, భవిష్యత్తులో అది ఎలాంటి ఫలితాలను మీ యూనియన్కి కానీ దీనికి కానీ ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతుంది? ముందుగా మీరు అసలు ఈ 2019 నుంచి 2024 వరకు మీ కళాశాలలన్నీ సక్రమంగా రాష్ట్రంలో ఎలా నడుస్తున్నాయి? 2019 నుంచి రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే విద్యా సంస్థలన్నీ కూడా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. ఈ ఉన్న సమస్యలన్నింటిలో కూడా గత 4 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వానికి అనేక విన్నపాలు వినిపించుకోవడం జరిగింది. డిగ్రీ కళాశాలలు కావచ్చు, జూనియర్ కళాశాలలు కావచ్చు, అనేక రకమైన ఇబ్బందులు పడి ఆర్థిక ఇబ్బందుల్లో ఈరోజు రాష్ట్రంలో చాలా కళాశాలలు ఈరోజు మూతపడిపోయే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా ఫీజులు అనేది ఏదైతే విద్యార్థికి ట్యూషన్ ఫీజు రిలీజ్ చేస్తున్నారో ఆ ఫీజును అనేది తల్లి అకౌంట్లో వేయడం ద్వారా వాళ్ళు తిరిగి కాలేజీలు చెల్లించలేకపోవడం చేత వాళ్ళ ఆర్థిక పరిస్థితులు రీచా. మీరు ఇలా చెప్తున్నారు సార్, కానీ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సమూల మార్పులు చేశాం, గతంలో ఎన్నడూ చూడని అభివృద్ధి చేశామని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఆయన మాట నమ్మాలా, మీ మాట నమ్మాలా? ఆల్రెడీ ఇప్పుడు మేము ఒక పోయిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉండే విద్యా వ్యవస్థలన్నీ కూడా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, రాష్ట్రంలో ఉండే ఎమ్మెల్సీ ఎన్నికల్లో, ఈవెన్ రాయలసీమలో కూడా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో, రాయలసీమలో కానీ ఆంధ్రాలో కానీ ఓడిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటో అన్నది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒకసారి పునరాలోచించుకోమని గతంలోనే కడపలో ఒక మీటింగ్ పెట్టి మేము చెప్పడం జరిగింది. కాబట్టి రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అనేది గాడిలో ఉందా, గాడి తప్పిందా అన్నది ఈరోజు మాకన్నా ఈ ప్రజానీకాన్ని అందరికీ తెలుసు. టోటల్గా రాష్ట్రంలో ఉండే విద్యా వ్యవస్థ అనేది గాడి తప్పింది అన్నది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. విద్యా వ్యవస్థ గాడి తప్పింది, మీరు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మీ యూనియన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రధానంగా 5 రకాలైన నిర్ణయాలు అనేది ప్రభుత్వం ప్రైవేట్ విద్యా సంస్థల మీద, విద్యార్థుల యొక్క విద్యార్థుల మీద చాలా భారం అనేది మోపింది. ఫర్ ఎగ్జాంపుల్, అందులో ఒక తల్లి అకౌంట్లకు సంబంధించి అయితే ఫీజులు, రెండవది పక్కని పెరుగుతున్న ధరలకి ఫీజులు పెంచడం పోయి ఒక్కొక్క సంవత్సరం ఫీజులు తగ్గించుకుంటూ వచ్చారు. 2019లో బీఎస్సీకి 17,000 రూపాయలు ఉంటే ఈరోజు అది 12,000 చేశారు. అలాగే బీకామ్కి బీఏకి 10,000 11,000 చేసింది చెప్పారు. ఎక్కడైనా సంవత్సరాలు పెరుగుతున్న కొద్దీ ఫీజులు పెంచాలి తప్ప ఫీజులు తగ్గించే కార్యక్రమం అంటే పాపం ఆ మిగతా బ్యాలెన్స్ అంతా పేద విద్యార్థుల మీద పడుతూ ఉంటుంది. అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ డిగ్రీ కళాశాలలో కూడా మేనేజ్మెంట్ కోటా అని తీసుకొచ్చారు. మేనేజ్మెంట్ కోటా అంటే అర్థమేంటి, 30% సీట్లని వాళ్ళు డబ్బులు పే చేయరు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వరు. ఆ 30% మంది ఎవరు అంటే గ్రామీణ ప్రాంతంలో ఉండే ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు నష్టపోతూ ఉన్నారు. ఆ విధంగా వాళ్ళని స్కాలర్షిప్లకు దూరం చేయడం జరిగింది. ఇది విద్యా వ్యవస్థను గాడిలో పెట్టడం లేదా విద్యా వ్యవస్థను గాడి తప్పించడం అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మొత్తం రాష్ట్రంలో ఉండే ముఖ్యంగా మనలాంటి ఎర్రకుండి మండలం లాంటి మండలాల్లో తెలుగు మీడియం లేకుండా తీసేశారు. ఈరోజు తెలుగు మీడియం మన గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే విద్యార్థులు, తెలుగు మీడియం నుంచి వచ్చే విద్యార్థులు డిగ్రీలో తెలుగు మీడియం అనేది లేకుండా చేశారు. అలాగే సింగిల్ సబ్జెక్ట్ అనే కొత్త మెథడ్ని తీసుకొచ్చారు. అలాగే జీవో నెంబర్ 36 అని ఒకటి తీసుకొచ్చారు. రకరకాలైన జీవోలతో ఇన్ని రకాల ఇబ్బందులు చెప్తున్నారు కదా, 2019 నుంచి 2024 వరకు హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి కానీ ముఖ్యమంత్రికి కానీ మీ సమస్యలు చేరవేసే ప్రయత్నం చేయలేదా? ఇప్పటికీ 100 సార్లు మేము రాష్ట్రంలో ఉండే విద్యాశాఖ మంత్రికి తెలియజేశాం, స్టేట్ కౌన్సిల్ చైర్మన్ హేమచంద్రారెడ్డి గారికి తెలియజేశాం, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామలరావు గారికి తెలియజేశాం. ఇట్లా అందరికీ అనేక సందర్భాల్లో 4 సంవత్సరాల పాటు మేము తెలియజేశాం. అందులో మొదటి 3 సంవత్సరాల్లో 100 కొలది వాళ్ళకి మెమరాండాలు ఇచ్చాం. నెక్స్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు సుమారుగా 30 కేసులు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద వేసాం. అందులో సుమారుగా 22 కేసులని రాష్ట్ర ప్రభుత్వం మీద ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ డిగ్రీ కళాశాల అసోసియేషన్గా మేము గెలవడం జరిగింది. కానీ ఆ గెలిచిన కేసును కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనేది అమలు జరపట్లేదు. కాబట్టి ఒక పక్కన పోరాటం చేస్తా ఉన్నాం, రెండో పక్కన కోర్టులో కేసులు వేస్తా ఉన్నాం. అయినా సరే విన్నవించుకున్నప్పుడు వాళ్ళు కనీసం ఒక్క సమస్య కూడా పరిష్కరించలేనప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ప్రభుత్వం ఉంటే రానున్న కాలంలో విద్యా వ్యవస్థ నాశనం అయిపోతుందనే దృష్టితో మా సమస్యలు మీరు పరిష్కరించండి అనేక సందర్భాల్లో చెప్పినా వాళ్ళు పరిష్కరించలేకపోవడం చేత ఈరోజు ఖచ్చితంగా మేము అందరం కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండాలని ఆలోచనగా రావాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా పీజీ విద్యార్థులకి, గ్రామీణ ప్రాంతంలో ఉండే పీజీ విద్యార్థులకి గతంలో ఫీజు రియంబర్స్మెంట్ ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ అనేది తీసింది.
తీసేయడం ద్వారా రేపు రానున్న కాలంలో గవర్నమెంట్ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో కానీ జూనియర్ కాలేజ్ కానీ లెక్చరర్స్ దొరకలేని పరిస్థితి వస్తుంది. విద్యా వ్యవస్థ గాడిలో పెట్టినట్ట గాడి తప్పించినట్ట అన్నది మనం ఒకసారి సీఎం సంప్రదించారు, ఆయన ఏమైనా స్పందించారా? సీఎం గారి గురించి 4 సంవత్సరాల పాటు ఆయన అపాయింట్మెంట్ గురించి ప్రయత్నం చేస్తాం, ఒక్కసారి కూడా తన అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇవ్వలేని కారణం చేత మేము కూడా మా సమస్యలు వినవించుకోవడానికి మరో గత్యంతరం లేక ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రతిపక్ష పార్టీ అయిన మేము తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా మా అభ్యర్థిని వినవించుకోవడం జరిగింది. వాళ్ళ మేనిఫెస్టో చాలా స్పష్టంగా ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ ఖచ్చితంగా ప్రిన్సిపల్ అకౌంట్లో వేస్తామని చెప్పారు, పీజీ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తానన్నారు. అట్లాగే ఏదైతే విద్యా సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ పరిష్కరించడానికి ఈరోజు వాళ్ళ మేనిఫెస్టోలోనే తెలియజేశారు. కాబట్టి మేము బేసరిత్గా ఖచ్చితంగా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ అయిన తెలుగుదేశం అండ్ జనసేన అండ్ బీజేపీ ప్రభుత్వానికి మేము మద్దతు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కూడా తిరుగుతూ వస్తాము. పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు, ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీకి వ్యతిరేకంగా ఒక పెద్ద స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ప్రభుత్వంపై పార్టీపై పోరాటం చేస్తామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మీ పోరాటం ఫలితం ఇస్తుందా? మీ బలం ఎంత రాష్ట్రంలో ఉంటుందో, అది ఎంత మేర రాబోయే ఎన్నికల్లో ప్రభావం చూపుతుంది? సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యవస్థలు అంటే స్కూల్ దగ్గర నుంచి పీజీ కాలేజీల వరకు ఉన్న సుమారుగా 60 లక్షల మంది ఓటర్లను ప్రభావితం చేయగలిగే కేపబిలిటీ అనేది ఈరోజు మా విద్యా సంస్థలు ఉంది. స్కూల్లో దాదాపు 30,000 స్కూల్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. సుమారుగా 1200 కాలేజీలు డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, 2500 జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఇవన్నీ కలిపితే ఆ కాలేజీల్లో పనిచేస్తున్న టీచర్సు అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్ చాలా ఎక్కువ మంది ఉంటారు. అలాగే డిగ్రీ పైబడి చదువుతున్న విద్యార్థులు కూడా చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. వీళ్ళందరి యొక్క ప్రభావం సుమారుగా 60 లక్షల మంది రేపు 60 లక్షల ఓట్లను ప్రభావితం చేయగలిగే కేపబిలిటీ విద్యా వ్యవస్థలో పని చేస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థలకు ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇది మొత్తానికి రాష్ట్రంలో సైలెంట్ రెవల్యూషన్ స్టార్ట్ అయిందని విద్యా సంస్థల యజమానులు చెప్తున్నారు. రాష్ట్రంలో 60 లక్షల పైగా ఓట్లు తాము ప్రభావం చూపుతామని, అనేక ఇబ్బందులు 2019 నుంచి 2024 మధ్యలో రాష్ట్రంలోని విద్యా సంస్థలు అనేక ఇబ్బందులు పడ్డాయని, పూర్తిగా గాడీ తప్పిన వ్యవస్థ ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తుందని, ఈ నేపథ్యంలో తమ వ్యవస్థకు భరోసానిచ్చే కూటమి మేనిఫెస్టోకి తమ మద్దతు ఇస్తున్నామని, భవిష్యత్తులో ఇదే నేపథ్యంలో 60 లక్షల పైగా ఓట్ల ప్రభావం చూపనున్నాయని ఏదైతే రాష్ట్ర స్థాయి విద్యా సంస్థల అసోసియేషన్ ప్రతినిధులు చెప్తున్న పరిస్థితి. శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రశాంత్, తెలుగు వన్ న్యూస్.